కోటిన్నర జనాభా ఉన్న హైదరాబాద్లో కేవలం 4 నుంచి 5 గంటలు జీహెచ్ఎంసీ కౌన్సిలింగ్ మీటింగ్ పెడితే హైదరాబాద్ జనాల సమస్యలను తెలుసుకోవచ్చా మేయర్ గారు అంటూ జోనల్ కమిషనర్ పంకజం గారు ఎద్దేవా చేశారు. నమస్తే. రాబోయే కొన్ని రోజులలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ జరగబోతుంది. ఐ హంబ్లీ రిక్వెస్ట్ మేయర్ విజయలక్ష్మి గారు, మీరు దయచేసి ఈ కౌన్సిల్ మీటింగ్ ని 2-3 రోజులు పెట్టండి. లాస్ట్ టైం లాగా నామమాత్రంగా ఏదో 4-5 గంటలు పెడితే అన్ని సమస్యలు తెలుసుకోవడం కష్టం. సుమారు 4 కోట్ల జనాభా ఉన్న మన తెలంగాణలో అసెంబ్లీ కండక్ట్ చేసినప్పుడు 10-15 రోజులు చేస్తారు. అలాంటప్పుడు సగం పాపులేషన్ ఉన్న మన హైదరాబాద్ మీరు సమస్యలు తెలుసుకోవాలంటే 4-5 గంటలు ఎలా సరిపోతాయి? మీరు దయచేసి ఇప్పుడు జరగబోయే కౌన్సిల్ మీటింగ్ ని ఒక 2-3 రోజులు కండక్ట్ చేసి ప్రతి ఒక్క కార్పొరేటర్, 150 కార్పొరేటర్స్ వాళ్ళ డివిజన్ లో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. వాళ్ళు రేస్ చేసిన 3 క్వశ్చన్స్ కి మీరు అన్నిటికీ సమాధానాలు ఇవ్వండి. అలాగే కౌన్సిల్ మీటింగ్ లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు అందులో ఉండేటట్టుగా చూడండి. హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు, హెచ్ఎండబ్ల్యూఏ వాళ్ళు, ఎస్ఎన్డీపీ లాగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి అందరూ అక్కడ ఉంటే మాకు డివిజన్ లో ఉన్న సమస్యలు చెప్పడానికి ఈజీగా ఉంటుంది, వాటికి సమాధానాలు రావడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి లాస్ట్ టైం లాగా 2-3 గంటలు పెట్టి అడ్జర్న్ చేసి ఒక 4-5 గంటలలో మీరు సభని క్లోజ్ చేసినట్టుగా కాకుండా నామమాత్రముగా కౌన్సిల్ కాకుండా ఈసారి కౌన్సిల్ మీటింగ్ ని ప్రాపర్ గా సివిక్ ఇష్యూస్ తెలుసుకోవడానికి జరుపుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.